నమస్కారం శ్రోతలకు ఈరోజు నేను వినిపించబో కథ అవగాహన రచయిత్రి అద్దేపల్లి సుచిత్రాదేవి నేను కథ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా కథలు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి శృతి చెప్పేది జాగ్రత్తగా తల్లి ఇప్పుడు నీకు పెళ్ళయింది ఇక బాధ్యతగా మెలగాలి ఇంకా చిన్నపిల్లలా అక్కడ ఎలా అంటే అలా మాట్లాడేయడం మొండిగా ఉండడం చేయకూడదు సరేనా మొదటిసారిగా అత్తగారింటికి వెళ్తున్న గారాల కూతురికి సూట్కేస్ సర్దుకోవడంలో సాయం చేస్తూ అంది సరిత అబ్బా ఎన్నిసార్లు చెప్తావో పొద్దున్నే లేవాలి అత్తకి పనుల్లో హెల్ప్ చేయాలి విశాల పనులన్నీ నేనే చూసుకోవాలి నగలు తీస్తే డ్రెస్సింగ్ టేబుల్ మీద బట్టలు మంచం పైన పడేయకూడదు అన్నీ జాగ్రత్తగా బీరువాలో పెట్టుకోవాలి ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవే కదా నీ లిస్టు అలాగేలే అయినా నేనేమైనా టీవీ సీరియల్స్లో వచ్చే అత్తగారిళ్లలాంటి ప్లేస్కి వెళ్తున్నానా భాను అత్త దగ్గరికే కదా అన్నీ తను చూసుకోదా తేలిగ్గా అనేసింది శృతి అదే మరి భానత్తని ఎప్పటిలా నీ మేనత్తా అనే చూడకు తను నీకిప్పుడు అత్తగారు ఆమెకిచ్చే మర్యాద ఆమెకివ్వాలి ఈసారి తల్లివంక కాస్త ఆశ్చర్యంగా చూసింది శృతి బావతో పెళ్లైనంత మాత్రాన భానత్త మన అత్త కాకుండా పోతుందా అంటే ఏంటి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు మానుకొని ఇప్పుడు నేను అత్తగారు మామయ్య గారు అని పిలవాలా పొద్దున్నే లేచి కాఫీ టిఫిన్లన్నీ చేసి వాళ్ళని నిద్రలేపాలా మాధురి అక్క వాళ్ళింట్లో లాగా వాళ్ల ముందు సోఫాలో కూర్చొని కూడా కూర్చోకూడదా ఇంకా విసుగ్గా అరుస్తున్న కూతుర్ని ఇష్ ఇష్ అంటూ ఆపింది సరిత ఎవరైనా ఆ మాటల్ని విన్నారా అన్నట్లు గది బయటకు చూస్తూ ఇదిగో ఇదే అన్నింటికి ఇలా విసుక్కొని ఇంత పెద్ద గొంతుతో అరవకూడదు మరీ అంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు కానీ పెళ్లైన తర్వాత కాస్త మారాలి అంటున్నాను చిరుకోపంతో అంది సరిత మాధురి అక్క విషయం వేరు వాళ్ళ అత్తగారి అత్తగారు కూడా ఉన్నారా ఇంట్లో పెద్ద ఉమ్మడి కుటుంబం ఏవో పాత పద్ధతులు అలానే ఉంటుంది నీకు కూడా అని చెప్పడం లేదు నేను కానీ ఎంత మేనత్త అయినా నువ్వు ముందులా చిన్నపిల్లలా కాకుండా కాస్త పద్ధతిగా ఉండాలి అంటున్నా తను చెబుతున్నది సీరియస్గా తీసుకోకుండా తన పాటికి తను బట్టలు సర్దుకుంటున్న కూతురికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు సరితకి కాస్త ఆలోచించుకొని దగ్గరికెళ్ళి శృతి చేతిలోని డ్రెస్సు అందుకొని పక్కన పెట్టి చేయి పట్టుకుని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టి తను పక్కనే కూర్చుని అడిగింది శృతులు నీకు నా స్నేహితురాలు రాధ కదా నీ బెస్ట్ ఫ్రెండు తిరుపతిలో ఉంటారు ఆవిడేనా అవును మా ఇద్దరిది హై స్కూల్ నుంచి స్నేహం పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్లం ఇద్దరం ఒకే కాలేజీలో కూడా చేరాం ఇంటర్లో ఒకే గ్రూప్ కూడా తీసుకున్నాం కానీ తనకి బిఏ ఫస్ట్ ఇయర్లోనే పెళ్లి అయిపోవడంతో చదువు మానేసి తిరుపతికి వెళ్ళిపోయింది రాధకు వాళ్ల మేనమామ మాధవరావుతోనే అంటే అంటే అమ్మ తమ్ముడితోనే పెళ్లి అయింది వాళ్ళ అమ్మమ్మకు రాధ అంటే తగని ముద్దు ఇష్టం మనవరాల్ని తన ఒక్కగానొక్క కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయకపోతే మీతో మాట్లాడనని ఒత్తిడి చేసింది రాధ అమ్మ నాన్నల్ని బాగా ఆస్తి ఉంది చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాడు ఎవరో తెలియని వాళ్ళకిచ్చి చేసే బదులు ఇంట్లో సంబంధం కదా అని వాళ్ళు పెళ్లి చేశారు రాధకప్పుడు పదిహేడేళ్లు కూడా నిండలేదు డిగ్రీ పూర్తి చేస్తానని తర్వాత పెళ్లి చేసుకుంటానని అన్నా అమ్మమ్మ అస్సలు వినలేదు తన ఆరోగ్యం బాగాలేదు వెంటనే జరగాల్సిందేనని బలవంత పెట్టింది పెళ్ళి అయింది మొదటి ఏ రెండు నెలలో ఏమో అది సుఖంగా ఉండి ఉంటుంది అంతే ఆ తర్వాత నుంచి మొదలైంది అసలు కథ పెళ్లైన మూడు నెలలకి రాధా పుట్టింటికొచ్చింది పక్కిల్లే కదా నేను చూడ్డానికి వెళ్ళాను వాళ్ళింట్లో అంతా ఒకటే ఏడుపులు గొడవలు నన్ను చూసి రాధా బోరున ఏడ్చేసింది అంతవరకు కథలాగా వింటున్న శృతి సస్పెన్స్ భరించలేనట్టు అడిగింది ఏమైంది వాళ్ళ హస్బెండ్కి రాధ అంటే ఇష్టం లేదటనా అయ్యో అదేం లేదు తను ఆయన ఎంతో అన్యోన్యంగా ఉంటారట పేచి అత్తగారితోనే వచ్చింది దానికి అదేంటి అమ్మమ్మే కదా అత్తగారు పైగా ఆవిడే ఇష్టపడి ఆ పెళ్లి చేసింది అన్నావు కదా అదే మరి ట్విస్టు కొడుక్కి పెళ్లవడంతోనే విచిత్రంగా మారిపోయిందట ఆవిడ రాధను మనవరాలిగా ఎంత ప్రేమించిందో ముద్దు చేసిందో కోడలిగా అంత ద్వేషించడం మొదలుపెట్టిందట మనవరాలిగా ఉన్నప్పుడు ప్రతి పండగకు వచ్చి పట్టు లంగాలు తెచ్చి పూల జడలు వేయించి అన్నీ కొనిచ్చి ముద్దు చేసే అమ్మమ్మ ఎందుకలా కఠినంగా మారిపోయి కూర్చున్నా లేచినా తప్పు పడుతుందో అర్థం కాక రాధ ఏడుస్తుంటే ఇంట్లో అస్తమానం ఏమిటా శోకాలు ఏడుపుగొడ్డు మొహందానా అని తిట్టేదట రాధ ఏం చేసినా వంకలు పెట్టేదట ఇంకా ఒక్క పని కాదు మొగుణ్ణి కొంగుకు కట్టుకుని తిప్పుకోవడం తప్ప అనేదట వాళ్ళ ఆయనకేమో ఇంట్లో అరుపులు ఏడుపులు ఇష్టం లేక తల్లి పెళ్ళాం గోల చూడలేక ఇంట్లో ఉండేందుకే నచ్చక బాగా పొద్దుపోయాక తల్లి నిద్రపోయిన తర్వాతే ఇంటికి వస్తాడట నేనిక కాపురానికి వెళ్ళను అని రాధ ఏడుపు వాళ్ళ అమ్మా నాన్న ఏమో అలా వెళ్లనంటే ఎలా సర్దుకోవాలి కదా అని ఎలాగో నచ్చచెప్పి పంపించేవాళ్ళు సరే ఈ గొడవంతా ఎందుకు తల్లిని తన దగ్గరకొచ్చి ఉండమని రాధ వాళ్ళ అమ్మ తల్లినడిగితే ఏం నీ కూతురి కోసం నన్ను నా ఇంట్లోంచే తరిమెద్దామనుకుంటున్నావా లక్షణంగా కొడుకుండగా కూతురింటికి వచ్చి ఉండాల్సిన కర్మ నాకేంటి అని పెద్దావిడ విరుచుకుపడేది అమ్మమ్మే కదా అని చనువుతో రాధ తనకు అత్తగారిగా ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదనో ఒక్కగానొక్క కొడుకు పెళ్లాం ప్రేమలో పడి తనను పట్టించుకోడేమోననో ఇంట్లో తన పెత్తనం పోతుందనో పెద్దావిడ కారణాలేవో ఆవిడకుండేవి కాబోలు మొత్తానికి చిన్న చిన్న కారణాలే పెద్దవై గొడవలయ్యేవి ఒక్కోసారి కొన్ని బంధాలు విరిగిపోతే ఇక అతుక్కోవు రాధ పరిస్థితి కూడా ఇలాగే అయింది ఆవిడ బ్రతికి ఉన్నన్ని రోజులు అది నలిగిపోయింది నిజంగా రాధను చూసి నేను పెళ్లి అన్నా అత్తగారిల్నన్నా భయపడ్డాను కాని నీకు తెలుసు కదా నానమ్మ ఏనాడు నన్ను పల్లెత్తు మాట అనలేదు నేను ఆవిడ్ని అత్తగారిలాగా చూడలేదు అమ్మలాగే అనుకునేదాన్ని భారంత కూడా మారిపోతుందంటావా కొద్దిగా బేలగా కాస్త భయంగా అంటున్న కూతుర్ని చూసి ఉలిక్కిపడింది సరిత తన ధోరణిలో తను చెప్పుకుపోతున్నదల్లా ఆగింది జాగ్రత్తలు చెప్పబోయి భయపడుతున్నానా అనుకుంది ఏమీ అర్థం కాలేదో క్షణం అంతలోనే తేరుకొని చచ్చా నేను చెప్పాలనుకున్నది నీకు సరిగా చెప్పలేకపోతున్నాను నువ్వేం కంగారు పడకు అందరూ ఎందుకలా మారతారు నేను చెబుతున్నదల్లా జీవితాన్ని నువ్వు కొంచెం బాధ్యతగా తెలివిగా హ్యాండిల్ చేసుకోమ్మా అని ఏంటి శృతి ఇంకా నీ సర్దుడు కాలేదా టైం చూసావా బయలుదేరాలి కదా అంటూ హడావిడిగా విశాల్ గదిలోకి రావడంతో తల్లి కూతుళ్ల సంభాషణ ఆగిపోయింది అమలు నీతో పంపించే వస్తువులన్నీ సరిగ్గా సర్దారో లేదో చూస్తుంటా నువ్వు త్వరగా ముగించిరా గదిలోంచి వచ్చేసింది సరిత కొత్త జంట మధ్య తానుండకుండా హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చిన శృతికి జీవితం కాస్త కొత్తగానే తోచింది ఇంతకుముందు రెండు మూడు సార్లు వచ్చిన ఇల్లే అది అప్పుడు మేనకోడలిగా సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి వచ్చి వెళ్ళింది ఇప్పుడిక ఇంటి కోడలిగా అదే తన ఇల్లు అనుకోవడమే ఆ కొత్తదనం తమిళం రాకపోవడాన్ని పట్టించుకోనే లేదు అయితే ఇప్పుడు పనిమనిషితోనో వాచ్మెన్తోనో ఎవరితో మాట్లాడాలన్నా భాష రాక భానుమతి దగ్గరికెళ్ళి మీడియేట్ చేయమంటే ఆమె నవ్వేది శృతి నువ్విక్కడే ఉండాలిక చిన్నగా ప్రయత్నిస్తూ మాట్లాడుతూ ఉండు అదే వస్తుంది నాకు పెళ్లైన కొత్తలో ఇబ్బందిగానే ఉండేది కాని ఇప్పుడు వచ్చేసింది కదా అంతే భానుమతి అలా చెప్పడం బాగనిపించలేదు శృతికి ఏ పనైనా అంతే చేస్తుండు అలవాటవుతుంది అంటుంది భానుమతి అది చిరాగ్గానే ఉండేది శృతికి పెళ్ళయి రెండు నెలలు అవుతోంది హైదరాబాద్ నుంచి శృతి స్నేహితురాలు ప్రియ వచ్చింది చెన్నైకి శృతి పెళ్లప్పుడు సెలవులేక తను అమెరికా నుండి రాలేకపోయింది అందుకే ఇప్పుడు ఇండియా రావడం కుదరడంతో వీలు చూసుకుని ప్రాణ స్నేహితురాలని చూసేందుకు వచ్చింది ఒక్కరోజు ఉండి నైట్ ఫ్లైట్కే తిరిగి వెళ్ళిపోవాలంది ప్రియా ఉదయమే రావడంతో బ్రేక్ఫాస్ట్ టైంకి కలుసుకుంది ఆంటీ అంకుల్ విశాల్ గారు ఈ ఒక్క రోజుకి శృతిని మీరు నాకు వదిలేయాలి ప్లీజ్ కలిసి చాలా రోజులైందిగా బోలెడు కబుర్లున్నాయి మాకు అంది శృతి మేనత్త మామయ్య బావ అంతకుముందు పరిచయం ఉన్నందువలన చనువుగా అడిగింది ప్రియా వాళ్ళని ఓకే ప్రియా నువ్వు నీ ఫ్రెండు మీ ఇష్టం ఎనీవే నేను నాన్న ఇప్పుడు ఫ్యాక్టరీకి వెళితే ఈవినింగ్కే వచ్చేది ఎంజాయ్ యువర్ డే అన్నాడు విశాల్ నవ్వుతూ ఆంటీ నేను చెన్నై చూడలేదు శృతి నాకు ఇవాళ చెన్నై చూపిస్తుందన్నమాట మేము సిటీ చూస్తూ లంచ్ బయటే తినేసి వస్తాం నేను నైట్కే మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాలి కదా అంది ప్రియా అలాగే కానీ ఇద్దరికీ సిటీ కొత్త కదా మన కారులో వెళ్ళండి డ్రైవర్ తోడు ఉంటే మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు అంది భానుమతి వద్దా ఆంటీ మేము ఏ షాపింగ్ మాల్లోనో ఉండి మా ధ్యాసలో అతన్ని మర్చిపోతే అతనికి ఇబ్బంది బోరు మేమేం చిన్నపిల్లం కాదు కదా గూగుల్ ఉంది ఊబర్లున్నాయి అనేసింది ప్రియా శృతికి అదే బెటర్ అనిపించడంతో అవునత్తా రోజంతా మా కూడా అతనెందుకు మావయ్యకి కారు కావాలి కదా మేము వెళ్తాంలే అంది భానుమతి సరైన అనడంతో ఇద్దరు ఉత్సాహంగా బయలుదేరారు కాలేజీ నాటి కబుర్లతో మళ్ళీ ఇద్దరు కాలేజీ అమ్మాయిలే అయిపోయారు సాయంత్రానికి వచ్చేస్తామన్న శృతి షాపింగ్లోనూ కాఫీ షాపుల్లో కబుర్లతోనూ అయ్యి ఏకంగా ప్రియని ఎయిర్పోర్టులో వదిలి అక్కడి నుంచి ఇల్లు చేరుకునేసరికి రాత్రి పదిన్నర దాటింది మధ్యలో మధ్యాహ్నం ఒకసారి భానుమతి కాల్ చేస్తే ఫోన్ ఆన్సర్ చేసింది కానీ తర్వాత తన సెల్ను సైలెంట్లో పెట్టేసింది అదో డిస్టర్బెన్స్ అని అంత ఆలస్యంగా ఇంటికి వచ్చిన శృతిని భానుమతి బాగా కోప్పడింది అసలేమనుకుంటున్నావు నువ్వు పెళ్ళయింది ఇంట్లో అత్త మామలు భర్త ఎదురు చూస్తుంటారు చెప్పిన టైంకి ఇల్లు చేరుకోవాలన్న స్పృహ లేదా అరే లేట్ అయింది ఇంటికి ఫోన్ చేసి చెబుదామన్న బాధ్యత కూడా లేకపోతే ఎలా పైగా నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోతివి ఇద్దరూ ఆడపిల్లలే వెళ్లారు సిటీ కొత్త మేమెంత కంగారు పడుతుంటాం అన్న జ్ఞానం ఉండొద్దు పైగా చదువుకున్నారు ఎందుకు విశాల్ కూడా తల్లినే సమర్థిస్తున్నట్లు భార్యవంక కోపంగా చూశాడు శృతికి ఏడుపు వచ్చేయగా ఎవరితో మాట్లాడకుండా వెళ్ళి పడుకుంది మరునాడు పొద్దున్నే టెర్రస్ మీదకెళ్లి తల్లికి ఫోన్ చేసి ముందు రోజు జరిగింది దానికి భానుమతి ఎలా తిట్టింది అన్నీ చెప్పి అమ్మా నువ్వు చెప్పింది నిజమే పెళ్లితో బంధాలు మారిపోతాయి భానత్త కూడా మారిపోయింది అత్తగారిలానే సాధిస్తోంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అవతల సరితకి సీనంతా అర్థమైంది కూతుర్ని బుజ్జగిస్తూ శృతులు ఆ రోజు నేను సరిగ్గా చెప్పలేదనిపిస్తోంది నేను చెప్పాలనుకున్నది ఒకటి నువ్వు అర్థం చేసుకున్నది ఒకటి మీ భానత్త అత్తగారులాగా మారకుండా ఉండాలంటే నువ్వు కాస్త మారాలి తల్లి అని చెప్పాను ఒకటి చెప్పు అమలు నిజంగానే నిన్న నువ్వలా లేటుగా వస్తే ఫోన్ కూడా తీయకపోతే నేనైనా నిన్ను కోపడేదాన్నా కాదా నేను అరిస్తే అది అమ్మ కోపంలాగే అనిపించి కొద్దిసేపటికి నీ కోపం అలకా పోతాయి అదే అత్తస్థానంలో భానుమతి అరిస్తే నీకది అత్తగారి సాధింపులా ఉంది కదూ చిన్న చిన్న సంఘటనలే అర్థం చేసుకుంటే అపార్థాలు తొలగుతాయి లేదా అవే బంధాల మధ్య అగాధాలు ఏర్పరుస్తాయి నువ్వు చదువుకున్న దానివి తెలివైన దానివి మీ అత్త ప్రేమ తెలిసిన దానివి ఒక్కసారి శాంతంగా ఆ కోణంలోంచి ఆలోచించి చూడు ఆ తర్వాత కాల్ చేస్తా నీకు మీ నాన్న పిలుస్తున్నారు ఇంకా ఎక్కువ మాట్లాడకుండా పెట్టేసింది ఫోన్ సరిత కూతురికి ఆలోచించుకునే సమయం ఇవ్వాలని ఐదు నిమిషాల తర్వాత శృతి కిందకి వచ్చింది కిచెన్లో టిఫిన్ కని పెసరట్లు వేస్తోంది భానుమతి దగ్గరికెళ్ళి ఆమె చేతిలోని గెరటి తీసుకొని నువ్వెళ్ళి కూర్చో అత్తా ఈరోజు నీకు హెల్ప్ కాదు మొత్తమంతా నేనే చేస్తాను అంది ఇవి పెసరట్లే తల్లి తినేట్లు చేస్తావా నిన్నటి అలక ఛాయలేవి లేకుండా మామూలుగా తన దగ్గరికి వచ్చిన కోడల్ని చూసి హాయిగా అనిపించగా కావాలని భయం నటిస్తూ హాస్యంగా అడిగింది భానుమతి తినేట్లే చేస్తాను అసలు నా పెసరట్లు ఒక్కసారి తిన్నారంటే ఇంకా ఇంకా కొసరట్లు కూడా కావాలంటారు మీరంతా ఊరిస్తున్నట్లు అంటున్న శృతిని దగ్గరకు తీసుకుంటూ నా బంగారం నువ్వేం మారలేదే మురిపంగా అంది భానుమతి లేదత్తా నేను మారాను కాబట్టే మన బంధం మారలేదు మనసులోని మాట పైకి అనలేదు శృతి